నమస్తే నేను రాజు వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ జస్టిస్ డివై చంద్రచూడ్ భారత తదుపరి న్యాయమూర్తిగా ఎన్నికవడం దాదాపు ఖరారైపోయింది కొలీజియం సాంప్రదాయం ప్రకారం అప్పటి వరకున్న సీనియర్ న్యాయమూర్తిని సుప్రీంకోర్టు కొలీజియం భారత ప్రభుత్వానికి సిఫారసు చేస్తోంది ఇందులో భాగంగానే తాజాగా జరిగిన ఫుల్ కోర్టు సమావేశంలో జస్టిస్ యు లలిత్ తదుపరి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా డివై చంద్రచూడ్ను సిఫార్సు చేస్తూ కేంద్ర న్యాయశాఖ మంత్రికి లేఖ పంపారు ఈ లేఖను న్యాయశాఖ భారత ప్రధానమంత్రికి పరిశీలన కోసం పంపుతుంది ప్రధాని ఆమోదిస్తే భారత రాష్ట్రపతి ఆమోదం తెలుపుతారు అయితే ప్రస్తుతం ఉన్న న్యాయమూర్తి యుయు లలిత్ నవంబర్ ఎనిమిదిన పదవీ విరమణ చేస్తారు అన్నీ సజావుగా జరిగితే నవంబర్ తొమ్మిదవ తేదీన డివై చంద్రచూడ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది ఈ పదవిలో ఆయన రెండేళ్ల పాటు కొనసాగుతారు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ వరకు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డివై చంద్రచూడ్ కొనసాగనున్నారు జస్టిస్ ధనుంజయ యశ్వంత్ చంద్రచూడ్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నవంబర్ పదకొండవ తేదీన మహారాష్ట్రలో జన్మించారు ఆయన తండ్రి యశ్వంత్ విష్ణు చంద్రచూడ్ కూడా భారత ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు దేశంలో ఏడు సంవత్సరాల పాటు న్యాయమూర్తిగా పనిచేసిన రికార్డు కూడా వైవి చంద్రచూడ్కుంది ఏడు సంవత్సరాల నాలుగు నెలల పదవీ కాలంతో సుదీర్ఘకాలం న్యాయమూర్తిగా అప్పట్లో ఆయన రికార్డు కూడా సృష్టించారు ఆయన రికార్డు ఇప్పటి వరకు చెక్కు చెదరలేదు తండ్రి స్ఫూర్తితోనే కుమారుడు డివై చంద్రచూడ్ కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థాయికి ఎదిగారు ఢిల్లీ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందిన డివై చంద్రచూడ్ తొలుత బాంబే హైకోర్టులో సీనియర్ న్యాయవాదిగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో భారత ప్రభుత్వానికి అదనపు సోలిసిటర్ జనరల్గా ఆయన సేవలందించారు ఆ తరువాత రెండు వేల సంవత్సరంలో బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కూడా పనిచేశారు రెండు వేల పదహారులో పదోన్నతి వచ్చిన తర్వాత డివై చంద్రచూడ్ సుప్రీంకోర్టులో నియమితులయ్యారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి సుప్రీంకోర్టు కొలీజియంలో సభ్యుడిగా కొనసాగుతూనే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఎగ్జిక్యూటివ్ చైర్మన్గాను వ్యవహరిస్తున్నారు వ్యక్తిగత గోప్యత శబరిమలలో మహిళల ప్రవేశంతో సహా అనేక కీలక కేసుల్లో తీర్పులు వెలువరించిన ధర్మాసనాల్లో జస్టిస్ చంద్రచూడ్ ఉన్నారు అతను ఎదిగే సమయంలోనే తన న్యాయవాద వృత్తికి ఏమాత్రం రాజీ పడరనే పేరు కూడా డివై చంద్రచూడ్కు ఉంది గతంలో ఆయన తండ్రి వైవి చంద్రచూడ్ ఇచ్చిన తీర్పును కూడా డివై చంద్రచూడ్ తప్పుబెట్టారు ఇక భారత తదుపరి సీజేఐగా డివై చంద్రచూడ్ ఎన్నిక కావడంతో తదుపరి వచ్చే చట్టాలపై సుప్రీంకోర్టు ఏ విధంగా ప్రభావం చూపుతుందో అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం ఎన్నో ప్రతిష్టాత్మక చట్టాలను తీసుకొచ్చే అవకాశం ఉంది ఇందులో జనాభా నియంత్రణ చట్టం యూనిఫామ్ సివిల్ కోడ్తో పాటు ఇప్పటికే సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ లాంటి చట్టాలను డివై చంద్రచూడ్ వద్ద విచారణకు రాబోతున్నాయి దీంతో ఈ తీర్పుల్ని చంద్రచూడ్ ఏ విధంగా భావిస్తారో అన్న ఉత్కంఠ అందరిలోనూ కనిపిస్తోంది